అద్భుతంగా ఉంది సినిమా ప్రతి ఒక్కరు చూసి మాత్రం ఎంజాయ్ చేయండి నిజంగా అన్న నీకు డౌట్లు చెప్పన్న ఫ్యామిలీ ఏందన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అర్థమైన సినిమాలు చూస్తారు ఇలాంటి సినిమాలు చూడరు బాగుంది నిజంగా చెప్తున్నా ఇలాంటి సినిమాలు తెలుగు వాళ్ళు తెలుగు డైరెక్టర్ ఎందుకు తీయలేదని అనుకుంటే ఒకటే మాటలు క్లియర్ గా డైరెక్షన్ సూపర్ అన్న ఇంకా నీకు బండి ఆపితేనే ఇంటో నువ్వు సినిమా మామూలుగా ఏదో ఒక రేంజ్ లో ఉంది డైరెక్షన్ పరంగా చెప్పాలంటే సార్ సినిమాలు సినిమాల నుంచి నీ సినిమాలు చూస్తున్నావు సార్ ప్రతి సినిమా రవి సార్ నిజంగా చెప్తున్నా ప్రతి సినిమా మీరు డైరెక్షన్ చేసిన ప్రతి సినిమా నాకు చాలా ఇష్టం అంటే రియాలిటీగా ఉంటుంది సినిమా ఎక్కడ చూసినా కూడా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ సినిమా మాత్రం ఇంకా సూపర్ డూపర్ అవుతుంది అంటే తెలుగులో ఎక్కువ కనెక్ట్ కాదు ఎందుకంటే తెలుగు పీపుల్స్ చాలామంది ఈ సినిమా కనెక్ట్ చేసుకోలేరు ఎందుకంటే అక్కడ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి చాలామందికి ఏంటంటే సినిమా కంటే డిఫరెంట్గా ఉంది మన నిజంగా చెప్తున్న డైలాగ్ వర్షన్ మాత్రం అద్భుతంగా తీశారు లొకేషన్స్ బాగున్నాయి నాకు తెలిసిన కాడికి బీజిఎమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ అంతా సూపర్గా ఉంది ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా బాగుంది ఎంజాయ్ చేస్తారు భయ్యా ఏం చెప్పాలి భయ్యా సినిమా గురించి ఏం చెప్పాలి చెప్పు భయ్యా ఆ హీరో ఏంటంటే ఏనుగు అంట దీని అమ్మ ఏనుగు అనగానే సినిమాలో ఏనుగు ఉంటుందేమో అనుకున్నాం భయ్యా దానికి మించిన చూసావు సినిమా ఏ సినిమా ఏనుగు సూపర్ ఇద్దా భయ్యా సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ఈ రోజుల్లో ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఎన్నెన్నో సినిమాలు వస్తున్నాయి కానీ ఇటువంటి సినిమాలు తీయడంటే మన ఇండస్ట్రీకి ఎక్కడెక్కడో తమిళ అని అనమాట ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి ఇటువంటి ఇటువరకు బ్రూస్లీ అని సావోల్ అని అతను ఎన్నెన్నో చిత్రాలు తీశాడు తెలుగులోని కాకపోతే ఒక తమిళ్లో ఒక మంచి వెర్షన్తో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని మన తెలుగులో పెట్టారు సో ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట ఇంకా సినిమా స్టోరీ కొత్త అదే భయ్యా సింగం ఎంత హిట్ ఇచ్చిందో ఏనుగు కూడా మన తెలుగులో అంత హిట్ భయ్యా కానీ ఇంక వచ్చేత భయ్యా సినిమాలో సింగిల్స్ గురించి భయ్యా సింగిల్స్ గురించి భయ్యా ఒకటే చెప్తున్నాను ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అమ్మాయిలు అబ్బాయిలు లేచిపోండి అండి జాగ్రత్తగా లేచిపోండి లేచిపోయేది ఏదో అంతేగాని ఇంట్లోనే చాలామంది పేరెంట్స్ ఇంట్లో ఒప్పుకోక లవ్లు గివ్లను ఒప్పుకోక చాలామంది లేచిపోతున్నారు భయ్యా ఇలా లేచిపోయేలాందరూ బయటకు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నెన్నో కష్టాలు అనుభవిస్తున్నారు సో పేరెంట్స్ మీరు ఒక్కసారి పెద్ద మనసుతో పిల్లల ప్రేమల్ని యాక్సెప్ట్ చేయండి లేదా కూర్చోబెట్టి సర్ది చెప్పి చెప్పండి మీ వల్ల కొన్ని కొన్ని మీరు తీసుకునే డెసిషన్ వల్ల చాలామంది చనిపోతున్నారు చాలామంది బయటికి వెళ్ళి ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు లవర్స్ బీ సేఫ్ అండి సేఫ్గా ఉండండి భయ్యా మ్యూజిక్ గురించి చెప్పాలంటే వేరే లెవెల్ భయ్యా ఆ మ్యూజిక్ అనగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే పెద్ద పెద్దగా ఏం గుర్తురాకపోయినా కానీ సినిమాకు తగ్గట్టు ఒక మంచి బీజియం ఇచ్చారు మంచి బీజియం ఇచ్చారు ఒక మంచి కాన్సెప్ట్ ఏదో ఐమాక్స్లో చూసి ఇలా వచ్చాను భయ్యా ఇక్కడ ఈ థియేటర్లో అయినా మనకి ఏనుగు అవుతుందని అనుకున్నాం కానీ మంచి సినిమా మంచి కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరికి ఇచ్చాడు ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఏనుగు నిజంగా అర్జున్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి గరుడలో చేసిన విలన్ క్యారెక్టర్ కూడా హైలైట్ ఇంకా మన కాట్రే కాట్రాజ్ రాడోడు ఎవడో ఉన్నాడు సో ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒకటే చెప్తాను మంచి సినిమా ఇచ్చారు సూపర్ థ్యాంక్ యూ చాలా బాగుంది బ్రో ఏనుగు మూవీ చాలా బాగుంది సో సినిమా నాకు చాలా నచ్చింది సో ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు సో డైరెక్షన్ చాలా బాగుంది సినిమా నాకు సూపర్గా నచ్చింది ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి సినిమా సూపర్గా నచ్చింది సాంగ్స్ రెండు సాంగ్స్ బాగున్నాయి ఫైట్ సీన్స్ గురించి మాట్లాడుకోవాలి సినిమా ఏమున్నా సో సినిమాలో ఫైట్ సీన్స్ చాలా చాలా నచ్చినాయి నాకు సినిమా సూపర్ అన్న అంతకంటే ఎక్కువ డైరెక్షన్ చాలా బాగుంది యాక్షన్స్ సో కెమెరాని ఆడుకున్నాడు అని చెప్పొచ్చు అన్న యాక్షన్స్ కెమెరాని ఆడుకున్నాడు ఇప్పుడు ఫైట్ సీన్స్ ఎవరైనా చేశారు ఫైట్ సీన్స్ కానీ ఫైట్ సీన్కి తగ్గట్టు కెమెరామ్యాన్ని వాడుకోవడం అనేది సినిమా నేను చూసింది అదే నాకు నచ్చింది కెమెరామ్యాన్ని వాడుకున్నాడు సో కెమెరాని ఎలా అంటే అలా యూజ్ చేసుకున్నాడు ఫైట్ సీన్స్లో సూపర్గా నచ్చింది టేకింగ్ మదర్ సెంటిమెంట్ సూపర్ సో ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు అన్న చాలా బాగుంది థ్యాంక్ యూ భయ్యా బట్టలు కావాలి బుణుగో నేను చూసింది ఏనుగు ఏముంది భయ్యా మూవీ హైలైట్ భయ్యా ఆ టైటిల్ చూసా ఏనుగు ఏనుగు అంటే నేను అనుకున్నా ఏంటి ఏనుగు ఏంటి టైటిల్ ఏంటి అనుకున్నా కానీ మూవీ చూస్తే తెలిసింది భయ్యా నిజంగా హీరో ఏనుగే దేనికైనా ముందుకెళ్తాడు వన్ ఇన్ ఆర్మీ ఇన్ మూవీ ఒక్కడే తెస్తాడు ఆ కెమెరా అయినా డైలాగ్స్ అయినా ఏదైనా సరే మూవీ మాత్రం హైలైట్ భయ్యా చాలా అంటే చాలా బాగా చేశాడు మన అర్జున్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు మన తెలుగులో ఇలాంటి మూవీ ఎందుకు తీరేదని నేను కూడా చాలా ఫీల్ అయ్యాను మూవీ అయితే ఓవరాల్గా అయితే సూపర్ భయ్యా
సెకండ్ హాఫ్ అయితే ఫుల్ సెంటిమెంట్, అమ్మ సెంటిమెంట్, లవర్ సెంటిమెంట్. లవర్స్కి భయ్య, నిజంగా లవర్స్ చేసుకున్న వాళ్ళు ఇంట్లో ఒప్పించుకొని చేసుకోండి, అంతేలే కానీ అట్లా లేచిపోయి అట్లా పోయి ఇళ్ళు పరుగు తీయొద్దు. కానీ లవర్స్ కాలేజీ తుప్పలకి బంకులు కొట్టి పార్కులకి తిరిగి వాళ్ళు ఎలగద్దు, వెళ్ళొద్దు. థియేటర్ అండి, ఏముందో 100 రూపాయలు పెట్టుకుంటే ఒక 200 పెట్టుకుంటే మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సో అలాగని చెప్పి థియేటర్లకు వచ్చారు, చీకటిగా ఉంది, ఎవరు చూడలేదు మాత్రం తప్పు తప్పుగా చేయొద్దు. సినిమా మాత్రమే చూస్తారు, అలా ఉంటుంది సినిమా. సో ప్రతి ఒక్కరు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్. కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ్య, మీరు అందరూ ఇలాంటి మూవీ చూడాలి. టైటిల్ బాగలేదని మీరు రావద్దు, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ భయ్య. సూపర్ ఉంది. అండ్ కులాలు మతాలు ఇంకా లవ్ స్టోరీ అంతా బాగా చూపించారు, బాగా నచ్చింది. ఫ్యామిలీ మొత్తం ఉమ్మడి కుటుంబం వచ్చి ఈ సినిమా చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. కులం మతం అసలు దేనికి పనికి రాదు, మనుషులే పనికొస్తారు. అనవసరంగా కులం మతం అని కన్న కూతుర్ని చంపడం, లవ్ చేసుకుంటే కులం మతం వేరే అని చంపడం చాలా చూస్తున్నాం. సో అవన్నిటికీ పోలీస్ స్టాప్ పెట్టేయచ్చు సినిమా చూస్తే, అంత బాగుంది. లవ్ సెంటిమెంట్ మొత్తం ఫ్యామిలీ మొత్తం ఓవరాల్ సెంటిమెంట్ ఉంది, అంత బాగుంది మూవీ. ఓకే థ్యాంక్ యూ. అర్థం కాదు, విలనా? బాగుంది, అందరు యాక్టింగ్ బాగుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ కులం మతం దీని గురించి కొట్లాడుకుంటున్నారు కదా ఫ్యామిలీస్. సొంత తండ్రియే చంపేస్తాడు కదా కూతుర్లని. ఎస్ సూపర్ డైరెక్షన్ అండ్ కెమెరా. కెమెరా అయితే మధ్యలో ఫైటింగ్లో మస్తు, అసలు కెమెరామెన్ తోపు తీసిండు అసలు మామూలుగా లే, చూస్తే అర్థమవుతుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. అది ఒక అమ్మాయిది అదేదో సాంగ్ బలే ఉంది, అది నాకు అంత పాడడానికి రావట్లేదు. సూపర్. హాయ్ భయ్య, ఇప్పుడే ఏనుగు మూవీ చూశాను. ఏనుగు అంటే ఏనుగు గురించి ఉందనుకున్నాను. కాకపోతే దీంట్లో హరిసా డైరెక్టరు ఇంతకుముందు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిండు, దీంట్లో మ్యూజిక్ డైరెక్షన్ ఏ అన్ని ఏనుగు అంత బలం ఉంది సినిమాలో. కంటెంట్ సెకండ్ హాఫ్లో అమ్మ గురించి వచ్చే పాట సెంటిమెంట్ కంటతడి పెట్టిస్తుంది. నిజంగా ఏనుగుకి ఎంత బలం ఉంటుందో ఈ స్టోరీలో కానీ మ్యూజిక్లో కానీ అంతే బలం ఉంది. ఇప్పుడు కన్నదండ్రులు ఉంటారు, కోట్ల ఆస్తులు సంపాదిస్తారు, కానీ తన కూతురు ప్రేమించిందంటే చంపేయాలని చూస్తారు కులం కోసం. ఇంత అంటే డబ్బు, డబ్బు మీద ఉన్నంత ప్రేమ కూతురు మీద ప్రేమ లేదా మీకు? ఏం చేసింది ప్రేమించడం తప్ప? సో మీరు ఆలోచించండి, ఇలాంటి డిసిషన్లు తీసుకోకండి. మీరు కూడా కన్నదండ్రులు ప్రేమించిన అమ్మాయిని కూడా 9 నెలలు కష్టపడి కన్న కూతురు ఎలా చంపాలనిపిస్తుందండి? అది కూడా ఆలోచించండి. నిజంగా హరి గారు, మీరు తెలుగులో పెద్ద హీరోతోని ఒక సినిమా తీయాలి. నిజంగా మ్యూజిక్ కానీ ఫైట్స్ కానీ అన్నీ ఏనుగు ఎంత బలం ఉంటుందో ఈ సినిమాలో అంత బలం ఉంది. అందరు నిజంగా సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్ ఎమోషన్స్, నిజంగా రాజుగారు మీరు ఈ ఎమోషన్ అయితే సూపర్ అండి. నిజంగా చెప్పండి, మంచి పాయింట్ చెప్పావు భయ్య. నేను ఒకటే చెప్తున్నాను, ప్రేమికులు అందరూ చెప్తున్నాను కదా, ప్రేమించండి భయ్య. పెళ్లిదాకా వెళ్తేనే ప్రేమించుకోండి. తుప్పల్లోని డొంకల్లోని తిరుగుతూ ఉంటుంది, దాంతోపాటు ఏంటంటే పేరెంట్స్కి ఇష్టలేదని చెప్పి అందరూ లేచిపోయి పారిపోతున్నారు భయ్య. సో ఇటువంటి డెసిషన్లు తీసుకున్నందు పేరెంట్స్ అందరూ ఒక్కసారి నీట్గా, లవర్స్ ఏంటి, లవర్స్ అనేది లవ్ చేసుకుంటారు అది కామన్ అండి. లవ్ అనే తర్వాత ఎంకరేజ్ చేయలేదా? చేయాలి కదా. అది పక్కన విషయం పెడితే ప్రేమించుకున్నారు కులాలు మతాలు అని చెప్పేసి చాలా మంది ప్రేమికులు ఎన్నో రకంగా గొడవలు అయ్యి విడిపోతూ ఉన్నారు. సో గాయస్, పేరెంట్స్ అందరూ యాక్సెప్ట్ చేయండి. ఇటువంటి కాన్సెప్ట్ ఈ మూవీలో ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. నువ్వు కూడా బాగా చెప్పు, ఇంకా పైకి వస్తావు, పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఓవరాల్గా అయితే సినిమా గుడ్ ఉంది, అందరు చూడండి. డబ్బులు సంపాదించిన ఎంత ఫోకస్ చేస్తారో కన్నతల్లు కూడా అమ్మాయి ప్రేమను కూడా యాక్సెప్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ భయ్య. ఏనుగు సినిమా చూసా? అరుణ్ కుమార్, మన విజయ్ కుమార్ ఉన్నారు కదా స్నేహం కోసం సినిమాలో, చిరంజీవితో ఇద్దరు కలిసి చేస్తారు కదా, అతను చాలా బాగా చేశాడు. మాస్ పిక్చరు మస్తు, అట్లా మొత్తం అట్లా కూడా కొంచెం వైలెన్స్ లాగా ఉంటుంది. హరి డైరెక్టర్, హరి ఇంతకుముందు సింగం సినిమాలు చూసిండు, మనకు పులి సింహం పంజా ఎలా ఉంటుందో హీరోని అలా ఎలివేట్ చేసి చూపించాడు. అలాగే ఇలా ఈ సినిమాలో ఏనుగు అని పెట్టాడు. ఏనుగు అంటే సినిమాలో ఏనుగు ఉంటుంది అనుకున్నాం, కానీ ఏనుగుకి ఎలా ఎంత బలం ఉంటుందో హీరోకి అంత బలం ఉందని సినిమా ద్వారా చూపించాడు. అలాగే కథలో కానీ డైరెక్షన్లో కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కానీ సెంటిమెంట్లో కానీ చాలా ఉంది. కుల మతాలకు అతీతంగా అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకుంటే వాళ్ళు పడే బాధలు, అలాగే ఆ కులాలు మతాలు పడే బాధలు, ఆ కుటుంబాలు పడే బాధలు ఇలా చూపించాడు. గుండెలు హత్తుకుపోతుంది. సూపర్ భయ, సూపర్ హిట్ మూవీ. ఎక్కడ బూతులు అయితే లేవు, చాలా బాగుంది. అలాగే రొమాన్స్ గురించి ఆలోచించరాదు, సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సో గైస్, అందరికీ నమస్తే. ఈ వీక్ చాలా అంటే చాలా సినిమాలు వచ్చినాయి, కానీ నేను కొంచెం ట్రెండ్కి వెరైటీగా ఉంటాను కాబట్టి తమిళ సినిమా అంటే తమిళ యాక్టర్ యాడ్ చేసిన సినిమా చూద్దామని నేను వెళ్ళాను అనమాట. ఏనుగు అనగానే అందరికీ ఏనుగు ఉంటుంది, లేకపోతే ఒక ఏనుగుని కాపాడడానికి తీసిన సినిమా ఏమో అనుకుంటారు. లేదండి,
ఆయన కొట్టే ప్రతి దెబ్బ ఏనుకన్నా గట్టిగా ఉంటుంది కాబట్టి ఏనుగు అని తీశారు అనుకుంటా ఐ థింక్ బాగా వైల్డ్ అంటే బాగా ఫైట్స్ గట్టే ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఇది ఇది మాత్రం చాలా నచ్చుతుంది ఇది మాత్రం నచ్చుతుంది నేను కూడా ఏనుగు అయిపోతా కొద్దిసేపట్లో ఓకే రైట్ ఇదంతా పక్కన పెడితే లవ్ లవ్ మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మ్యూజిక్ గురించి పక్కన పెడితే బాగా ఫైట్స్ దీంట్లో బాగా నచ్చే ఏంటంటే బాగా ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట దీంట్లో మమ్మీ సెంటిమెంట్ కొంచెం సెంటిమెంట్ అయితే వర్కౌట్ అయింది తెలుగులో తమిళ్ సినిమా తెలుగులో ఆడాలి అంటే ఇంకా కొంచెం ఇంకా ఉండాలి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది లవ్ యూ ఆల్ రైట్ బ్రదర్ ఏనుగు మూవీ ఇప్పుడే చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హరి గారికి ఏమంటారు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఒక పోలీస్ ఒక సింగం సిరీస్ అయినా సరే ఒక పూజ అయినా విశాల్ గారి మూవీస్ అయినా సరే మన నెక్స్ట్ మన విజయ్ గారు మూవీ ఇప్పుడు మనకి సాహో సినిమాలో మనకి ప్రభాస్ గారితో ఎంత మంచి ఏమంటారు కోయాక్టర్కి ఎంత మంచి చేసిండో దానికన్నా ముందు చాలా ఫిలిమ్స్ ఉన్నాయి రఘువరన్ మన కమలాసన్ అయినా సరే చాలా మూవీస్లో తమిళ డబ్బింగ్ చేసారు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మూవీ టీమ్కి మీరు ఇక్కడ తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ కూడా అలానే చేయాలండి ఎందుకంటే మన మన మనకి ఏంటంటే మనకి తెలుగు వాడుగా మనం హరిగారి డైరెక్షన్లో అయ్యి మనం చాలా ఫిలిమ్స్ బ్లాక్ బస్టర్ హిట్ చేసినాము ఈ మూవీ కూడా అదే తరగాలు వస్తుంది ఒక పూజ అయినా సరే ఒక మన సింగం సిరీస్ అయినా సరే 1, 2, 3 అయినా సరే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినామో ఈ మూవీ కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా నచ్చిందన్న ఒక చిన్న సెన్సిటివ్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు హరిగారు ఎందుకు కులం పిచ్చి ఎక్కువైతుంది కన్న కూతురు ఒకళ్ళు లవ్ చేసే కన్నతను తట్టుకోలేకపోతుండు ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు అంటే అది ప్రేమ వల్ల కాదు కులం పిచ్చి వల్ల ఆయనకు మైండ్ మొత్తం పనిచేసలేదు గరుడో విలన్ వచ్చేసి ఇందులో గరుడో విలన్ ఉన్నాడు క్రేజీ చేసినాన్న గరుడోలు ఎంత అయితే హైప్ ఉన్నదో దీంట్లో కూడా అంతే మూవీలో అంత హైప్ ఉన్నది మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది బ్లాక్ బస్టర్ ఏనుగు సేమ్ మన హీరో విలన్స్ మీద పడిపోతుంది ఏనుగు లెక్కనే ఉన్నాడు అట్లనే ఉండాలి మూవీ మాత్రం హైలైట్ ఉన్నది బ్లాక్ బస్టర్ మూవీ ఏనుగు సినిమా చూశాను బ్రో ఏనుగు సినిమా ఎట్టుందంటే 1,000 టన్నులు గల ఏనుగు రోడ్డు మీద వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది భయ్యా సినిమా అయితే హరిగారి డైరెక్షన్లో వచ్చిన గత సినిమాలో అయితే సింహాన్ని లేకపోతే పులిని సింగం సిరీస్ చూసుకుంటే ఇక అడుగడుగున సింహాన్ని చూపించారు ఈ సినిమాలో అయితే ఒక ఏనుగు మదమెక్కిన ఏనుగు రోడ్డు మీద వస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు భయ్య హీరో గారి యాక్టింగ్ అయితే చింపేశారు భయ్య ఫ్యామిలీ ఎమోషన్స్ మంచిగా ఉన్నాయి దీంట్లో డైరెక్షన్ సూపర్ ఉంది భయ్య ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా డైరెక్షన్ గురించే కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ తెప్పించాడు భయ్య సినిమా సూపర్ ఉన్నది సార్ విలన్ గురించి ఇక మనం కేజీఎఫ్లో చూసిందే గరుడ గురించి ఇక దాని మించి ఉన్నది హైలైట్ ఉన్నది ఇక డబుల్ సార్ అన్న క్యారెక్టర్ ఇక ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు ఇక సూపర్ ఇక ఆయనకైతే ఇక సూపర్ యాక్టింగ్ చేశారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మనకు హీరోయిన్ హీరో వాళ్ళ మదర్ హీరో వాళ్ళ మదర్ గురించి ఇక మనం ఇంతకుముందు చూసిన సినిమాల్లో మదర్ క్యారెక్టర్ అయితే ఆమె పండిచ్చేసింది యా బ్రో చెప్పాను ఏనుగు మూవీ చూసా సో మూవీ అయితే చాలా బాగుంది ఎందుకంటే నాకు మూవీలో బాగా నచ్చింది మంచి సెంటిమెంట్ మూవీ అయితే తీశారు మదర్ సెంటిమెంట్ బాగుంది అండ్ ప్యూర్ లవ్ స్టోరీ తీశాడు అండ్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే ఈ రోజుల్లో కుల పిచ్చి అనేది చాలా ఎక్కువగా ఉంది కులాలు మతాలు అనేవి అండ్ కుల మతం పేరు పెట్టుకుని చాలామంది సూసైడ్ చేసుకునే రోజులు చంపేసుకునేవి కూడా ఉన్నాయి అలాంటివి లేకుండా ఉండడం కోసం ఇలాంటి మూవీ తీసినారేమో అనిపించింది బట్ నాకైతే సినిమా ఒక రేంజ్లో అనిపించింది సో ఓవరాల్గా సినిమా మొత్తం బాగుంది అండ్ సాంగ్స్ బాగున్నాయి క్లైమాక్స్ సీన్ అయితే నాకు సూపర్గా నచ్చింది ప్రతి సీన్లో చూసి సినిమాలో చూసుకుంటే హీరో వెళ్ళి విలన్ చంపేస్తాడు లేదంటే విలన్ వచ్చి హీరో ఫ్యామిలీని చంపేస్తాడు అలా కాకుండా హీరో వెళ్ళి విలన్ చంపే పొజిషన్లో అతను సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు మార్పు అనేది చాలా మెయిన్ సో మార్చాడు మార్పు అనేది వచ్చింది కూడా జనాల్లో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాను అండ్ సినిమా అయితే సూపర్గా ఉంది మ్యూజిక్ ఇంక చెప్పవలసిన లేదు చాలా బాగా కొట్టాడు నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది అండ్ ఓవరాల్గా మ్యూజిక్ పైన చూశాను నేను ఎక్కువగా అండ్ స్టోరీ ఎలా చూస్తే యాక్షన్స్ ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి బట్ న్యాచురల్ ఫైట్స్ చూపించాడు అండ్ ఆ కత్తులతో నవ్వుకునేది వాళ్ళు న్యాచురల్గా అనిపించింది అదే చెప్పాను నాకు బాగా నచ్చింది సెంటిమెంట్ ఫస్ట్లో చెప్పాను గరుడ ఇంకా కేజీఎఫ్తో చూసుకుంటే ఇంకా హైలైట్గా ఉంటారు అనుకోను కానీ అదొక డిఫరెంట్ జోన్ కేజీఎఫ్ చూసి మనం దీన్ని అటు చూడకూడదు ఇది ఒక జోన్ ఇందులో కూడా అతను ఒక మంచి క్యారెక్టర్లో చూపించారు అట్ ద సేమ్ టైం రౌడీగా చూపించారు అండ్ మంచి వ్యక్తిగా కూడా చూపించారు సో చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ భయ మూవీ చూసా నేను ఇంతకుముందు ఈ యాక్టర్ని నేను సాహోలో చూసాను అనమాట సాహోలో మనకి ప్రభాస్కి సపోర్టింగ్ రోల్లో ఉంటాడు సో అతను హీరోగా అంటే ఎలా ఉంటుందా మూవీ అని వచ్చాను మూవీ మాత్రం అల్టిమేట్ ఉంది భయ్య ప్రతి ఒక్క మెయిన్గా ఫ్యామిలీస్ చూడాలి అంటే ఈ రోజుల్లో ప్రతి చోట ఇది ఒక సిచ్యువేషన్ జరుగుతుంది అన్నమాట ప్రేమించుకోగానే వీళ్ళని ఏదో వాళ్ళని విలన్స్ లాగా చూడడం వీళ్ళేదో హీరో లాగా చేయడం
వాళ్ళని ఏదేదో చేయాలనుకోవడం, సో ఇలాంటివన్నీ చేస్తుంటారన్నమాట. సో అలా కాదు, వాళ్ళు ప్రేమించుకుంటే వాళ్ళ మనసులో వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ప్రేమ కోసం వాళ్ళు ఎలాంటి ఎంత ముందుకెళ్తారు, పేరెంట్స్ గురించి కూడా వాళ్ళు ఎంత ఆలోచిస్తారు, మీకు పేరెంట్స్ గురించి వాళ్ళు ఎంత ఆలోచిస్తారో మీరు కూడా వాళ్ళ గురించి అంత ఆలోచించండి. మూవీలో మనకి ఏనుగు అని టైటిల్ పెట్టారు, నిజంగా యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చూడాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. మంచి యాక్షన్ సీన్స్ అండ్ ఎస్పెషల్గా చెప్పాలి సముద్రకణి గారు, బో అనే యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు, అసలు జీవించేశారు ఆయన. గౌడ గారు అయితే ఇక విలన్ రోల్ కదా, విలన్ రోల్ అసలు గౌడ గారు అయితే కుమ్మేశారు భయ్య. అసలు బ్యాక్గ్రౌండ్ భయ్య, బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కేజీఎఫ్ ఎలివేషన్స్, మూవీలో కేజీఎఫ్ ఎలివేషన్స్ కనిపిస్తాయి, అసలు హైలైట్ అండ్ హైలైట్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మూవీ వాచ్ చేయండి, మూవీ చాలా బాగుంది. లవర్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూడాలి మూవీ ఎలా ఉంటుంది అనేది. సో మూవీ ఖచ్చితంగా చూడండి, నాకైతే 5/4 ఇస్తా. హరిగారు టేకింగ్ భయ్య, టేకింగ్ చెప్పాలి, టేకింగ్ మొత్తం చాలా బాగుంది. అంటే మనకి ఎక్కడ కూడా మూవీ కొంచెం కూడా బోర్ కొట్టదు, మూవీ చాలా అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం స్లో అనిపిస్తుంది కానీ వెళ్తూ వెళ్తూ ఉంటే పీక్స్లోకి వెళ్ళిపోద్ది మూవీ, కిర్రాక్ అంటే కిర్రాక్. చాలా బాగుంది, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఏ సినిమా గురించి చెప్పమంటారు? ఏనుగు. ఏనుగు, ఏనుగు మనం అడవుల్లో చూసుంటాం, జూలో చూసుంటాం, థియేటర్లో చూస్తాం. ఇప్పుడు హీరో ఒక్కొక్క ఫైట్కి దూకుతుంటే నిజంగా ఏనుగు మన మీద దూకినట్టే ఉంటుంది. మనం సింగం సినిమా చూస్తే ఆ సింగంలో సూర్య అని ఒక పులి దూకితే ఎలా చూపిస్తారు, ఈ సినిమాలో విజయ్ ఆయన దూకుతుంటే మినిమం ఒక ఏనుగు పైకి దూకినట్టే ఉంటుంది భయ్య. నిజంగా ఒక సాగు తర్వాత అలాంటి సినిమా మళ్ళీ ఇంకోటి పడిందంటే ఈ సినిమానే భయ్య. ఒకసారి కెమెరా తిప్పుతారా, ఒకసారి ఆడియన్స్ చూడండి, ఒక్కసారి చూడండి. ఏనుగు, ఏనుగు అంటే అలా ఉంటుంది సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్య. మాస్ ఎలివేషన్స్ ఉంటాయి, అసలు అడగని అవసరం లేదు. ఎందుకంటే మనము యముడు, సింగం, సింగం 3, పూజ, స్వామి ఇలాంటి సినిమాలు చూసుకుంటే మనకు తెలిసిపోయి దాని యొక్క క్రియేటివిటీ ఏంటో ఏ లెవెల్లో ఉంటుందో సినిమా చూస్తే ఫిదా అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు భయ్య. కానీ ఇది థియేటర్లో మిస్ అయ్యారంటే మీరు చాలా లాస్ అవుతారు భయ్య, ఇది మాత్రం నేను చెప్పగలను. ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసేయండి, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటో ఈ సినిమాతో తెలుస్తుంది. ఓకే బాయ్.